హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది వెలువడుతున్నాయి మనం చూస్తున్నాం అలాగే వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి మరి హైకోర్టులో పిటిషన్ అనేది వేసింది ఇక్కడ ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే కనుక వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లు కానీ మొబైల్స్ కానీ ఇమీడియట్గా మీరు వెనక్కి తీసుకోండి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అని మరి దీని మీద ప్రభుత్వం దృష్టిలోకింది సో నేను ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో పదమూడు జిల్లాలలో అన్ని సచివాలయాలలో ప్రభుత్వము అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎంతకాలం బట్టో నిర్విరామంగా ఎంతకాలం బట్టో నిరీక్షణతోనూ ఈ కరోనా టైంలో అయినా మేము కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బులు వస్తే కరోనా టైంలో అయినా సరే మా పరిస్థితి బాగుంటుంది అని అగ్రికోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులు కనపడుతున్నటువంటి వైనం కనపడుతుంది మనకి సో ప్రభుత్వం వీరందరికీ ఊరట కలిగించే విధంగా ఇమీడియట్గా మీరు అంటే ఈరోజనో రేపనో చెప్పలేదు కానీ దానికి ఒక ప్రాసెస్ ప్రకారంగా ఈ గ్రామ వార్డు సచివాలయాలలో ఇరవై వేలలోపు ట్వంటీ థౌజండ్ ఇరవై వేలలోపు ఎవరైతే వారు డిపాజిట్లు చేశారో డిపాజిట్ల యొక్క దారులు మీ బాండ్లను ఓకే మీ బాండ్లను మీ రసీదులను కూడా గ్రామ సచివాలయ ఆయా గ్రామ సచివాలయ పరిధిలోనూ మీరు తెలియజేస్తే వాటిని డివిజన్ రేంజ్లో ఉంటే డివిజన్ అనుకోండి డివిజన్ రేంజ్లో ఉంటే కనుక డిఎస్పి గారు మరియు సబ్ సబ్ కలెక్టర్ వారు పరిశీలన చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటే కనుక అంటే ఇప్పుడు నేనున్నాను నాకు ఒక పదిహేను వేల రూపాయలు రావాలి నేను మా గ్రామ సచివాలయం కానీ మా వార్డు సచివాలయంలోకి వెళ్ళి ఇక్కడ బాధితుని కాబట్టి నా వివరాలు అక్కడ తెలియజేయాలి నా రసీదులన్నీ ఇవ్వాలి బాండ్లు ఇవ్వాలి ఇస్తే వీరు డివిజన్ స్థాయిలోను ఎవరికి ఇస్తారు సబ్ కలెక్టర్ గారికి డిఎస్పి వాటిని పరిశీలన చేసి మరి వారు ఆ నివేదికను ఎవరికి పంపిస్తారు కలెక్టర్కి పంపిస్తారు కలెక్టర్ గారు మరి ఆ నివేదికను ఎవరు పంపిస్తారు ప్రభుత్వానికి సమర్పిస్తారు సో ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయా నగదులను ఎవరికి ఇస్తారంటే గ్రామ సచివాలయంలో ఎవరైతే ఇచ్చారో సచివాలయాల ద్వారాగా నగదు చెల్లింపులు అనేది జరగనున్నాయి సో ఈ విషయం నేను సొంతంగా చెప్పింది కాదు కదా ప్రభుత్వమే చెప్తుంది కాబట్టి మీరు చూడండి ఇంకొకటి ఏంటంటే దీనివల్ల గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వారికి తక్కువ మంది ఉంటారు అనుకో పని ఒత్తిడి డిజిటల్ ఎస్టెంట్ కావాలా వివరాలు సేకరించుకోవడానికి డిజిటల్ అసిస్టెంట్ లేరు అనుకో వెల్ఫేర్ ఎస్టెంట్ సో వెల్ఫేర్ ఎస్టెంట్ కూడా లేరనుకో అక్కడ మహిళగా ఏమవుతుంది పని ఒత్తిడి అవుతుంది బాధితులు అనగానే ఐదుగురు పది మంది వంద మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు సో వీళ్ళు వీళ్ళ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకాల పనులు చూడాలా ఈ పనులు చూడాలా ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అందుకే సాధ్యమైనంత వరకు కూడా ఇవన్నీ చక్కగా ప్రభుత్వం ఏం చేయాలి మనం వ్యవస్థను సృష్టించామంటే వారికి కూడా అలాంటి పనులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చాలా అవుతూ ఉంటాయి ఎందుకంటే చేయవలసినటువంటి పని కంటే కూడా ఎక్కువ చేసేటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి ఓకే వీటికి ఈ ఈ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ అభ్యర్థులు ఎంతమంది లేరు డిజిటల్ ఎస్టేట్లా అందుకని ప్రభుత్వం ముందు ఇక్కడ నేను చెప్పానా లేదా డిజిటల్ ఎస్టేట్లకు సం ప్రభుత్వం ఇమీడియట్గా నియమించింది అని చెప్పాను మీరు కావాలండి ఒక టెన్ డేస్ వన్ వీక్ బ్యాక్ నేను గత వీడియోలో కూడా నేను చెప్పాను అందుకే నేను చాలామంది అభ్యర్థులకి ఏం చెప్తాను మన వీడియో మీరు పర్ఫెక్ట్గా మీరు చూస్తే చాలండి చక్కగా తెలుస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నేను ఇలాగా ఏ న్యూస్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తా ఉంటాను అందరికీ అగ్రికోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు షేర్ చేయండి ప్రతిదీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్